జూన్ మాసం రాకమునుపే ఖరీఫ్ మొదలు కాకమునుపే వ్యవసాయ పనులు ప్రారంభం కాకమునుపే ఈ సంవత్సరం 2022 ఖరీఫ్ పంటకు పెట్టుబడిగా వైఎస్ఆర్ రైతు భరోసాను అందించడానికి ఇక్కడ మీ అందరి ఎదుట ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి స్టార్ట్ చేయడం చాలా సంతోషాన్ని ఇస్తా ఉంది అని మనసారా తెలియజేసుకుంటా ఉన్నాను. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మనస వాచ కర్మన గట్టిగా నమ్మిన ప్రభుత్వం మనది. ఈ దశలోనే రైతులను అన్ని రకాలుగా కూడా ఆదుకునే కార్యక్రమం ఈ 3 సంవత్సరాల కాలంలో ప్రతి అడుగు కూడా అదే దిశగానే అడుగులు వేయడం జరిగింది. గతంలో లేని విధంగా ఆలోచన చేశాం. రైతు చరిత్రను మార్చే విధంగా గొప్ప పథకాలకు శ్రీకారం చుట్టాం. క్రమం తప్పకుండా క్యాలెండర్ ఇచ్చి క్యాలెండర్లో నెల చెప్పి ఖచ్చితంగా క్రమం తప్పకుండా వైఎస్ఆర్ రైతు భరోసా PM కిసాన్ కార్యక్రమాన్ని అమలు చేస్తా ఉన్నాము అని సగర్వంగా మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ రైతు భరోసాగా ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు 3 విడతల్లో ప్రతి ఏటా ప్రతి ఒక్క రైతు కుటుంబానికి, కౌలు రైతులకు, దేవాలయ భూములు సాగు చేసుకుంటున్న రైతన్నలకు, ROFR సాగు చేసుకుంటా ఉన్న ఆ రైతన్నలకు, ROFR భూములు సాగు చేసుకుంటా ఉన్న ఆ రైతన్నలకు అందరికీ కూడా వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తా ఉన్నాం. వరుసగా 4వ ఏడాది 3 సంవత్సరాలు పూర్తి చేశాం. 4వ ఏడాది మళ్ళీ వైఎస్ఆర్ రైతు భరోసా సొమ్మును ఈ గణపవరం వేదిక మీద నుంచి విడుదల చేస్తా ఉన్నాం. 4వ ఏడాదికి ఇవ్వాల్సిన మొదటి విడత కింద, అంటే ఖరీఫ్ సీజన్ మొదలు కాకమునుపు మే నెలాఖరు లోపు 7,500 రూపాయలు, ఆ తర్వాత పంట కోతకు వచ్చినప్పుడు అక్టోబర్ మాసంలో మరో 4,000 రూపాయలు, ఆ తర్వాత సంక్రాంతికి పంట ఇంటికి వచ్చే సమయానికి మరో 2,000 రూపాయల కింద 13,500 రూపాయలు ఏదైతే ఇస్తా ఉన్నామో రైతు భరోసా కింద, అందులో భాగంగా ఈ 4వ ఏడాదికి ఇవ్వాల్సిన మొదటి విడత కింద 7,500 రూపాయల సొమ్ములో, ఈ 7,500 రూపాయల సొమ్ములో 5,500 రూపాయలు ఈరోజు ఇక్కడి నుంచి ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా రైతన్నల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరుగుతుంది. మరో 2,000 రూపాయలు ఈ నెలాఖరుకు PM కిసాన్ కింద కేంద్రం విడుదల చేస్తుంది. ఆ 2,000 రూపాయలు కూడా ఈ నెల 31వ తారీఖున రైతుల ఖాతాల్లోకి అది కూడా జమ అవుతుంది. మొత్తంగా ఈ నెలాఖరికల్లా 50 లక్షల పైచిలుకు మంది రైతన్నలకు వారి ఖాతాల్లో ఒక్కొక్కరికి 7,500 రూపాయలు చెప్పున దాదాపుగా 3,758 కోట్ల రూపాయలు ఈ నెలాఖరు లోపలనే జమ అవుతుంది అని చెప్పి సగర్వంగా మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ రైతు భరోసా కింద మొదటి విడతగా మే నెలలో జమ చేస్తా ఉన్న ఈ 7500 రూపాయలతో పాటు రెండో విడత అక్టోబర్లో మరో 4000 రూపాయలు, మూడో విడత సంక్రాంతికి జనవరిలో మరో 2000 రూపాయలు, ఈ మూడు విడతల్లో ఈ 13500 రూపాయలు రైతన్నల ఖాతాలోకి నేరుగా జమ అవుతుంది అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఇలా ప్రతి ఏటా దాదాపుగా 50 లక్షల పైచిలకు మంది రైతన్నలకు ప్రతి ఏటా సుమారుగా 7000 కోట్ల రూపాయలు కేవలం ఈ రైతు భరోసా అన్న ఈ ఒక్క పథకం ఆధారంగానే అందిస్తా ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలిసింది. ఇప్పటికే గత 3 సంవత్సరాలుగా ఇది అందిస్తా ఉన్నాం. ఈ ఏడాది 4వ ఏడాది మొదటి విడత కింద అందిస్తా ఉన్న ఈరోజు ఇస్తా ఉన్న ఈ సొమ్ము కూడా లెక్కేసుకుంటే, ఈ మే మాసంలో రాబోతా ఉన్న ఈ సొమ్ము కూడా లెక్కేసుకుంటే ఈ 3758 కోట్ల రూపాయలను కూడా కలుపుకుంటే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా 3 సంవత్సరాలు కూడా కాకమునుపే కేవలం ఈ వైఎస్ఆర్ రైతు భరోసా సొమ్ము కిందనే అక్షరాల 23,875 కోట్ల రూపాయలు నేరుగా రైతన్నల బ్యాంక్ అకౌంట్లలోకే నేరుగా ఇవ్వడం జరుగుతూ ఉంది అని సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. రైతు కష్టం తెలిసిన మీ బిడ్డగా అని చెప్పి సవినయంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. చరిత్రలో కూడా ఎన్నడూ లేని విధంగా వివిధ పథకాల ద్వారా కేవలం ఈ 3 సంవత్సరాల కాలంలోనే మనందరి ప్రభుత్వం, రైతన్నల ప్రభుత్వం కేవలం ఈ మూడు సంవత్సరాల కాలంలోనే అక్షరాల రైతన్నలకు మేలు చేస్తూ 1,10,93 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. 2022కి సంబంధించి వైఎస్ఆర్ రైతు భరోసా ఈ డబ్బును విడుదల చేస్తున్న ఈ సమయంలో రాష్ట్రంలోని ప్రతి రైతన్నతోనూ కొన్ని విషయాలను చెప్పదలుచుకున్నాను. దేవుడి దయ వల్ల, మీ అందరి చల్లని దీవెనల వల్ల మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా కరువు లేదు. ఈ 3 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క మండలం కూడా కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరమే రాలేదు అని కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ 3 సంవత్సరాలలోనే రాష్ట్రంలోని ప్రతి ఒక్క రిజర్వాయర్ను కూడా సకాలంలో దేవుడు దయతో సకాలంలో నిండుతూ వచ్చాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కేవలం ఈ 3 సంవత్సరాల కాలంలోనే, ఈ 3 ఏళ్లలోనే రాష్ట్రంలోని గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా అనంతపురం జిల్లా లాంటి కరువు జిల్లాల్లో సైతం, అనంతపురం కరువు జిల్లాల్లో సైతం రికార్డు స్థాయిల్లోకి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా పెరగడం కూడా ఈ 3 సంవత్సరాల కాలంలోనే దేవుడి దయతో జరిగాయి అని కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. అంతకుముందు 5 ఏళ్ల పాలన చూసాం, గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన చూసాం. మన పాలన ఈ 3 సంవత్సరాల కాలంలో చూస్తా ఉన్నారు. ఈ 3 ఏళ్లలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని గమనించినట్లయితే సగటున 16 లక్షల టన్నులు పెరిగింది. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 2019 మధ్య ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున 154 లక్షల టన్నులైతే, అది ఇప్పుడు మనందరి ప్రభుత్వంలో ఈ మూడేళ్ల కాలంలో సగటున 170 లక్షల టన్నులకు దిగుబడి పెరిగింది అని చెప్పి కూడా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. గత ప్రభుత్వంలో మీ అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది. వడ్డీ లేని రుణాలకు ఆ 5 సంవత్సరాలలో వడ్డీ లేని రుణాలకు ఆ మొత్తం 5 సంవత్సరాలలో బాబు గారి హయాంలో చెల్లించింది ఎంత అంటే కేవలం 782 కోట్ల రూపాయలు. అదే ఈ 3 సంవత్సరాలలో మనందరి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఈ 3 సంవత్సరాలలోనే కేవలం వడ్డీ లేని రుణాలు అందించే ఈ పథకానికి మన ప్రభుత్వం ఇచ్చింది అక్షరాల 1282 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. కేవలం ఈ ఒక్క పథకానికి తేడా గమనించమని చెప్పి అడుగుతా ఉన్నా. అప్పుడు ఉన్నది రైతులే, అప్పుడు కూడా రైతులు అప్పులు తీసుకున్నారు. ఆ రైతన్నల పట్ల వారికి ఉన్న ప్రేమ ఏమిటి, మీ జగనన్నకున్న ప్రేమ ఏమిటి అని ఒక్కసారి తేడా గమనించమని కోరుతా ఉన్నా. వ్యవసాయానికి రైతన్నకు మంచి చేయాలి అని గుండెతోనూ మనసుతోనూ ఆలోచనలు చేస్తూ వచ్చాం. అయినా కూడా దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకున్న కొంతమంది రైతన్నల కుటుంబాలు కూడా ఉన్నాయి. కానీ ఆ ఆత్మహత్య చేసుకున్న ఆ ప్రతి రైతన్న కుటుంబాన్ని వదిలేయలేదు. గతంలో మాదిరిగా రైతు చనిపోయలేదు, రైతు వ్యవసాయం చేస్తున్న మనిషి కాదు అని ఇటువంటి కుంటు సాకులు చెప్పలేదు. వ్యవసాయం చేసుకుంటా ఉన్న ఏ రైతన్నకు పట్టాదారు పుస్తకం ఉంటే చాలు, వాళ్ళందరికీ కూడా 7 లక్షల రూపాయలు చెల్లిస్తా ఉన్న ప్రభుత్వం కూడా మనది అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏ రైతన్న కూడా ఇబ్బంది పడకూడదని కౌలు రైతులకు సైతం CCRC కింద నమోదు చేసుకుంటే, RBK మీ గ్రామంలోనే ఉంది, మీ గ్రామంలోనే CCRC కింద నమోదు చేసుకుంటే వాళ్లకు సైతం కూడా ఎవరైనా పొరపాటున ఆత్మహత్య చేసుకుంటే వారికి కూడా 7 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇంత గొప్పగా మనం ఇంత ట్రాన్స్పరెంట్గా మనం చేస్తూ ఉన్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడైన ఒక పెద్ద మనిషి, రైతుల పరామర్శకు అని చెప్పి బయలుదేరాడు. ఆయన పరామర్శలో ఒక్కటంటే ఒక్క రైతును చూపించలేకపోయాడు. పట్టాదారు పాస్బుక్ ఉండి ఆ రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆ రైతన్నకు 7 లక్షల రూపాయలు దక్కని ఒక్క రైతును చూపించలేకపోయాడు ఈ పెద్ద మనిషి, ఈ దత్తపుత్రుడు. CCRC కార్డు ఉన్న కౌలు రైతు CCRC కార్డు మీ RBKలోనే మీ గ్రామంలోనే అందుబాటులో ఉంది. ఆ CCRC కార్డు ఉన్న కౌలు రైతు ఒక్కరినంటే ఒక్కరిని చూపించలేకపోయాడు 7 లక్షల రూపాయలు పరిహారం అందని వ్యక్తిని. అంత గొప్పగా ట్రాన్స్పరెంట్గా ఈరోజు పరిపాలన సాగుతా ఉందన్న సంగతి ఆలోచన చేయమని ఒక్కసారి కోరుతా ఉన్నా. ఏ పంట సీజన్లో జరిగిన నష్టానికి ఆ పంట నష్టపరిహారం ఆ పంట సీజన్ ముగిసేలోగా రైతన్నల ఖాతాల్లోకి ఇవ్వడం అన్నది భారతదేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా, భారతదేశ చరిత్రలో కూడా కనీ విని ఎరగని విధంగా ఏ రైతన్న కూడా నష్టపోయినా కూడా ఆ నష్టపరిహారం ఆ సీజన్ ముగిసేలోగానే ఇచ్చే ఒక గొప్ప పరిపాలన ఈ 3 సంవత్సరాల్లోనే జరుగుతూ ఉందన్నది కూడా గమనించమని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను.